మా రఘు గారు ఎక్కడున్నారు? ఒకసారి రండి రఘు గారు. మంచి సక్సెస్ ఫేజ్ నడుస్తోంది మీకు. శమతగ్మణి ఏమిటి, ఆనంద బ్రహ్మ ఏమిటి? ఆ చోట గారు, అన్నా మా చుట్టాలందరూ చూస్తారు నా సీక్రెట్లు అని చెప్తున్నావు ఏంటన్నా? నా భార్య నన్ను పంపించేస్తాని నన్ను తిడుతున్నాడు. ఏ లేదండి, చెప్పొద్దు, మీడియాలో చెప్పొద్దు. చెప్పొద్దు. కెమెరాలు కొంచెం ఇది ఆడియో క్లోజ్ చేయండి. ఏమండి, మా ఆయన గురించి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇలాగే చెప్తున్నారు. ఒకవేళ గుంటూరు ఏరియాలో మాత్రం ఈ వీడియో ఇది టెలికాస్ట్ కాకుండా చూడండి ప్లీజ్. దిస్ ఇస్ నాట్ పర్మిటెడ్ ఫర్ గుంటూరు ఏరియా. చూడన్న, సేమే అదేగా. సేమ్ అది కాదు, మూడు అదే అన్న. లోనా, హైదరాబాద్, లోనావాలా. లోనావాలా, గుంటూరు. గుంటూరు లాగా పోదు. లోనా వాళ్ళ అంటే ఒంటరిగా కనే కదా. లోనా వాళ్ళ అన్నా అన్నా, నమస్తే నమస్తే నమస్తే. మంచి ఊర్రా రవీంద్ర గారు, ఈయన ఎక్కువ ట్రిమ్ చేయలేరు. సూపర్, బాగా మందం అయిపోయింది అమ్మా. చెప్పండి మీరే. ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఏ సినిమాలో కనిపించినా ఆ సినిమా సక్సెస్ అయిపోతుంది. మీకు దండం పెడతా, కోపం ఉంటే. నేను మీకన్నా చాలా చిన్నదాన్ని కాదు, చిన్న పెద్ద. ఇది మాట ఇప్పుడు ఏముందా, పటేల్ వస్తాడు ఇక నాకు ఇక అంతేనా, అయిపోతుందా? దేతాడి. సరే చెప్పండి, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి, జయ్ లవ్ కుసాన్ రివీల్ చేయలేదు, మీ క్యారెక్టర్ గురించి ఒక స్పెషల్ టీజర్ ఏమైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు జయ్ టీజర్ రిలీజ్ చేశారండి, లవ్ కుమార్ టీజర్ రిలీజ్ చేశారు, ఈయన టీజర్ రిలీజ్ చేయలేదు. కలిపి చేస్తున్నారా? ఈ రోజు ఏదో ఫిక్స్ అయినట్టున్నారు అన్న. చూడన్న, నువ్వు కూడా కాపాడవా అన్న, నేను ఫ్యామిలీ మెంబర్. రఘు, ఇది అంతా మన మంచికే. బాబన్నా బాబన్నా, ఐ లవ్ యూ. ఇంకా మాట్లాడు. ఓకే, సో మంచిగానే ఉంటుందమ్మా నాది కూడా. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా పెద్దన్న, ఇక కాంబినేషన్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నా, ఆనందంలో ఉన్నా. ఓకే, మరి కళ్యాణ్ రామ్ గారు, కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్గా, ఇంకొక బ్రదర్ ఏమో మూడు పాత్రలు పోషిస్తూ, విత్ ద టూ బ్రదర్స్ వర్కింగ్ ఎలా ఉంది? సుమా, దీని ముందు నేను విషయం చెప్పాలి. చెప్పండి. హరికృష్ణ గారు లొకేషన్కి వచ్చారు, కళ్యాణ్ రామ్కి ఎన్టీఆర్కి ఇన్ని పెట్టుకోవద్దు అని చెప్పారు. మరి వాళ్ళిద్దరికి ఏం మంది వేసాడో కానీ పర్వాలేదు డాడీ, పెట్టుకుంటాం అన్నారు. ఆయన వచ్చి ఇతను ఉండడానికి వీలేదని లొకేషన్ లో షూటింగ్. అర్థం మీరు తప్పుగా అనుకున్నారండి. నాన్నగారు చెప్పేది ఎప్పుడు ఏంటంటే, వద్దు అంటే వేరు, అర్థం వేరు, వాడే ఉండాలి అని. హరికృష్ణ గారు రాగానే ఇది పెద్ద ఇష్యూ చేయబోతున్నా నేను. ఎందుకండి? నేను చెప్తాను ఇప్పుడు వచ్చాక. ఆయన డైరెక్ట్ గా అలాగే చెప్తారు, వద్దని అంటే వాడే ఉండాలి అని అర్థం. ఇది నాకు తెలియదు. రాజు వచ్చాక తెలుసు, సుమా సుమగారికి కూడా తెలుసు. రాగానే గుర్చేయి, మనం గుర్తు చేయక్కర్లేదండి. ఎందుకండి? ఓకే, ఆయనే గుర్తు చేసుకుంటారు. ఓకే ఓకే, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలి. చూడన్నా, ఐ లవ్ యూ.